बोट गंगाहर चूडा के केदारनाथ घाट अच्छी पड़वला फाइनल काशी गंगाहर वच्चिनाका फुल डीटेल्स ओकेना इकड्ली बोट स्टार्ट पर् पर्सन की 400 चार्जेस इकड्ली अन्नी गार्ड्स तिप्पुकुंटू गंगा हारती टाइम की तीसुकेल्तारु गंगा हारती 6:30 నుంచి 7:30 వరకు అయితే గంగాహారతి జరుగుతుంది మేము 6 వరకు గాట్కి వచ్చాము ఆల్మోస్ట్ ఇప్పుడు 6 దాటింది మొత్తం చీకటి అయిపోయింది మన బోట్ కూడా స్టార్ట్ అవుతుంది ఇక్కడి నుంచి అన్ని గాట్స్ చూయించుకుంటూ గంగాహారతి దగ్గరికి తీసుకెళ్లి గంగాహారతి ఒక పావు గంట మనకు ఆ వ్యూ చూపించేసి మళ్ళీ రిటర్న్ మనల్ని ఎక్కడైతే పిక్ అప్ చేసుకున్నారో అక్కడ వచ్చి డ్రాప్ చేస్తారు ఈ వీడియో మొత్తం గంగాహారతి ఈ గాట్స్ నైట్ వ్యూ అయితే ఉంటుంది మిస్ కాకుండా చూడండి మరొక విషయం ఏంటంటే ఇక్కడ మనల్ని మన తెలుగు అంటే కొత్త స్టేట్స్ నుంచి వేరే స్టేట్ నుంచి వచ్చిన వారు ఎవ్వరు కనిపించినా ఇక్కడ స్కామ్ చేయడానికి అయితే చాలా ట్రై చేస్తారు మనం వచ్చి డైరెక్ట్ గాట్స్ దగ్గరికి వచ్చి మనమే బోట్లో బోట్ గురించి బార్గెన్ చేసి ఏది వస్తువు కొనాలనుకున్నా బార్గెనింగ్ చేయండి ఎవరిని నమ్మి మోసపోకండి చాలామంది మనల్ని ఇక్కడ మోసం చేయడానికే ట్రై చేస్తూ ఉంటారు ఇది మాత్రం ఫస్ట్ గమనించండి మనకి గాట్స్ దగ్గరికి తీసుకెళ్ళుకుంటూ ఇది ఏం గాటు ఇది ఏ రాజులు కట్టించారు అనేది ఈ పడవలో నడిపించే వాళ్ళు మనకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు అన్ని గాట్స్ని మేమైతే దర్శనం చేసుకున్నాం ఈవినింగ్ టైం కదా చాలా వెదర్ అయితే హాట్ హాట్గా ఉంది ఇంకా కొంచెం నైట్ టైం అయితే ఉంటే కొంచెం కూల్ అవుతుందంట సమ్మర్ కదా హీట్ అయితే ఎక్కువనే ఉంది నైట్ టైంలో గాట్స్ మొత్తం విద్యుత్ దీపాలతోని వెలిగిపోతూ ఉన్నాయి దేదీప్యమానంగా నిజంగా ఈ వర్క్ అంటే ఇప్పుడు గాట్ సెక్షన్ని మొన్న నరేంద్ర మోడీ వచ్చి ఈ ఇనాగ్రేషన్ చేసింది కదా వర్క్ మొత్తం డే నైట్ నడుస్తుంది మీరు చూడొచ్చు ముందట వర్క్ అయితే కంప్లీట్ కాలేదు ఇంకా ఆల్మోస్ట్ ఇంకొక 1 ఇయర్ లోపు దీనికి సంబంధించిన గాట్స్కు సంబంధించిన వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోతుంది డైరెక్ట్ టెంపుల్కి వెళ్ళడానికి కూడా ఈ గాట్స్ నుంచి వెళ్ళి ఒక కమాన్ అయితే నిర్మిస్తున్నారు అది అయిపోయిందంటే మనం ఈ గాట్స్లో నుంచి వెళ్ళి అన్ని గాట్స్ దర్శనం చేసుకొని డైరెక్ట్ టెంపుల్లోకి వెళ్ళేలాగా వీళ్ళైతే ప్లాన్ చేసి మన నరేంద్ర మోడీ గారు ప్లాన్ చేసి పెట్టారు ఈ వర్క్ కూడా ఆల్మోస్ట్ 50% కంప్లీట్ అయిపోయిందనే చెప్పొచ్చు గంగా హారతి మొత్తం బోట్లన్నీ వచ్చినాయి ఇక్కడ 7:30 మధ్యన గంగా హారతి ఇస్తుంది పూజ అయితే హారతి ఇస్తారు
మా మిసెస్ కూడా గంగాదేవికి హారతి అయితే ఇచ్చింది. అక్కడ దీపాలు అయితే అమ్ముతున్నారు 10 రూపీస్కి ఒకటి, అది తీసుకొని ఇక్కడ హారతి ఇచ్చే టైంలో మనం కూడా హారతి ఇచ్చేసుకుంటూ గంగాదేవి గంగలో పంపిస్తున్నారు దీపాలను. ఈ వీడియో మొత్తం చూడవచ్చు. ఇక్కడ మాట్లాడినా వినొచ్చే పరిస్థితి లేదు, అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మొత్తం సాంగ్స్ సౌండ్స్ ఆ బోట్ల సౌండు సైడ్లకు చాలామంది మొత్తం అంటే దేవుని నామస్మరణ చేసుకుంటూ బోట్స్ అయితే ముందుకు సాగుతున్నాయి. దాని కారణంగా అయితే వాయిస్ ఓవర్ ఇవ్వడం జరుగుతుంది. నేను మాట్లాడింది కూడా ఏం వినబడదు, అర్థం కాదు. మీకు ముందు కనిపించేది మణికర్ణిక ఘాట్, ఇదే ఇక్కడ ఫేమస్ అయిన ఘాట్ అంట మణికర్ణిక ఘాట్. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరినీ దహన సంస్కారాలకి ఇక్కడికి తీసుకొచ్చి ఈ మణికర్ణిక ఘాట్లోనే దహనం చేస్తారు. ఈ వీడియో అయితే మీకు కనబడుతుంది కదా, మీకు ముందు శివాలు అయితే చాలా గుట్టలు గుట్టలుగా కాలుతున్నాయి. ఈ మణికర్ణిక ఘాట్లో దహనం చేస్తే డైరెక్ట్ మన దేవుని సన్నిధిలోకి వెళ్తారని నమ్మకం. దానికోసమనే ఇక్కడ మణికర్ణిక ఘాట్లో 24/7 ఎప్పుడు ఇట్లా శివాలు గుట్టలు గుట్టలుగా అయితే ఇక్కడ కాలుతూనే ఉంటాయి. మీకు ఈ వీడియోలో కనబడుతుంది కదా, ఈ మణికర్ణిక ఘాట్లో ఒక శివాలయం కూడా ఉంటుంది. ఆ శివునికి ఇప్పుడు ఇక్కడ దహన సంస్కారం జరిగిన తర్వాత అయితే ఆ విభూది బూడిద ఉంటుంది కదా, దాంతోనే రోజు అభిషేకం చేస్తారు. ఆ టెంపుల్లో విభూది కూడా ఈ దహనం చేసినటువంటి బూడిదనే విభూదిగానైతే ఆ గుళ్ళో పెడతారు. మనం ఆ గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకునే ముందు ఆ విభూది కూడా మనకు పెట్టడం జరుగుతుంది. దానిలో ఉండే విభూది అంతా కూడా ఇక్కడ దహన సంస్కారం చేసినాక బూడిద అవుతుంది కదా, ఆ బూడిదనే ఆ టెంపుల్లో ఉంటుంది. దాంతోనే దేవుడికి అభిషేకం చేస్తారు, అలాగే మనకు కూడా వెళ్ళిన వాళ్ళకి బొట్టులాగా అయితే పెడతారు. రేపు మార్నింగ్ ఇక్కడ ఉన్న కాశీలో ఉన్న దేవస్థానాలకు వీలైనంత వరకు ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ ఎక్కడైతే అలా ఉంటుందో అక్కడి వరకు మీకైతే ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కొత్తగా వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. రేపటి వీడియోలో కాశీలో ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి, ఏం చేయాలనే డీటెయిల్స్ అయితే మీకు పూర్తిగా ఇస్తాను.